హాయ్ మావా వెల్కమ్ బ్యాక్ దేవరా పార్ట్ వన్ టూ డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్ రిపోర్ట్స్ మొదటిగా మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఈ సినిమా రెండు రోజులకి డెబ్బై తొమ్మిది కోట్ల యాభై ఏడు లక్షలు షేర్ కలెక్షన్ చేసింది మరి గ్రాస్ చూసుకుంటే నూట ఎనిమిది కోట్ల నలభై లక్షలు ఇక కర్ణాటకలో తొమ్మిది కోట్ల పది లక్షలు షేర్ కలెక్షన్ చేసింది తమిళనాడులో ఒక కోటి ఎనభై ఐదు లక్షలు షేర్ కలెక్షన్ చేసింది ఇక కేరళలో నలభై లక్షలు మాత్రమే షేర్ కలెక్షన్ చేసింది ఇక హిందీలో తొమ్మిది కోట్లు షేర్ కలెక్షన్ చేసింది ఇక ఓవోసీస్లో అయితే ఇరవై ఏడు కోట్ల డెబ్బై లక్షలు షేర్ కలెక్షన్ చేసింది ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ షేర్ చూసుకుంటే నూట ఇరవై ఏడు కోట్ల అరవై రెండు లక్షలు ఇక సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గ్రాస్ చూసుకుంటే రెండు వందల పదకొండు కోట్లు సో ఓవరాల్గా ఈ సినిమా థియేటర్ బిజినెస్ చేసింది నూట ఎనభై రెండు కోట్ల ఇరవై ఐదు లక్షలు సో బ్రేక్ కొట్టాలంటే నూట ఎనభై నాలుగు కోట్లు షేర్ కలెక్షన్ చేయాలి సో ప్రెసెంట్ ఈ సినిమా టూ డేస్కి టోటల్ వరల్డ్ వైడ్ షేర్ ఎంత మావా నూట ఇరవై ఏడు కోట్ల అరవై రెండు లక్షలు సో బ్రేక్ టార్గెట్ షేర్ ఎంత మావా నూట ఎనభై నాలుగు కోట్లు మరి ఈ సినిమా రిమైనింగ్ నీడ్ దర్ ఇంకొక యాభై ఆరు కోట్ల ముప్పై ఎనిమిది లక్షలు షేర్ కలెక్షన్ చేస్తే బ్రేకింగ్ టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది ఈరోజు సండే ఈరోజు సెప్టెంబర్ ట్వంటీ నైన్త్న ఈజీగా ఒక నలభై ఐదు కోట్ల దాకా షేర్ కలెక్షన్ చేయొచ్చు వరల్డ్ వైడ్ అండ్ అంటే నా తెలిసి దాదాపు ఇంకొక పదహారు కోట్లు మాత్రం పెండింగ్ ఉంటుంది అండ్ మొత్తానికి అక్టోబర్ రెండవ తేదీ కల్లా ఈ సినిమా బ్రేకింగ్ టార్గెట్ హండ్రెడ్ పర్సెంట్ కొట్టేస్తుంది దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఒక సినిమా హిట్ టు ఫ్లాఫ్ డిసైడ్ చేసేది కలెక్షన్స్ మాత్రమే సో మొత్తానికి దేవర మూవీ లాంగ్ రన్ వరకు బ్రేక్ టార్గెట్ కూడేసి తర్వాత దాదాపు ఒక ఇరవై కోట్ల దాకా లాభాలు వస్తే సినిమా సూపర్ హిట్ అవుతుంది యాభై కోట్లు లాభాలు వస్తే అది బ్లాక్ బస్టర్ సో అది మ్యాటర్ అండ్ ప్రెజెంట్ సూపర్ హిట్ దిస్గా దూసుకోబోతుంది మంచి కలెక్షన్స్ అండ్ లో ఓవర్ మాస్ కలెక్షన్స్ అనమాట అది మ్యాటర్ సో మిక్సీ రేంజ్ కలెక్షన్స్ అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు మనం ఇంకొక ప్లస్ ప్రెస్పాండెంట్ సినిమాకి కలెక్షన్స్ పరంగా పెద్ద సినిమా ఈ సినిమాకి పోటీగా ఏ సినిమా రాలేదు కాబట్టి ఆయన చిన్న సినిమా ఒకటి రిలీజ్ అయింది సత్యం సుందరం హీరో కార్తి అరవింద్ స్వామి వీళ్ళు కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎస్టర్డే సెప్టెంబర్ ట్వంటీ రా రిలీజ్ అయ్యి సూపర్ టాక్ వచ్చిందనమాట అది కూడా సూపర్ హిట్ దిస్గా దూసుకుపోతుంది మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ సో ఈ సినిమా దేవరాకి ఈ సినిమా అసలు పోటీనే కాదు సో ఇలాగా హై బడ్జెట్ మూవీస్ కానీ ప్యాండ్ లెవెల్లో రిలీజ్ చేసే మూవీస్ కానీ ఒక సింగిల్గా రిలీజ్ చేస్తే ఈజీగా టాక్ ఎలా ఉన్నా సంబంధం లేకుండా కలెక్షన్స్ వస్తాయి అలా కాకుండా మొన్న వచ్చిందే తలా కానీ మిస్టర్ బచ్చన్ కానీ ఇలా ఒక నాలుగైదు సినిమాలు వస్తే దెబ్బ అనమాట అది ఇలాంటి సింగిల్ డేట్లో వచ్చి రఫార్డ్ చేస్తుంది పర్ఫెక్ట్ డేట్ రిలీజ్ చేస్తారు మూవీ టీమ్ అది మ్యాటర్ సో మొత్తానికి హోల్ టీమ్కి కంగ్రాచులేషన్ సినిమా సూపర్ హిట్ అనమాట మరి ఈ సినిమా ఓటీటీ వచ్చిన మామ నెట్ఫ్లిక్స్ అయితే తీసుకుంది అండ్ మనకు యాభై రోజుల గ్యాప్ లోనే ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు అది మ్యాటర్ సో మొత్తానికి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటామ బాయ్